ఆశ ఉంటది కేటీఆర్ ట్వీట్ కూడా క్యాన్సర్ పేషెంట్ బ్రతకాలన్న ఆకాంక్ష ఎట్లా వెలిబుచ్చుతాడో ఈ ప్రభావం మా మీద ఉండకూడదు అని ఆయన అనుకుంటున్నాడు కానీ అది అన్ని సందర్భాలలో సాధ్యం కాదు కేటీఆర్ అక్కడ భారతీయ జనతా పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడాలి కానీ సంతోషపడతలేడు ఆ ప్రభావం తెలంగాణలో ఉండదు అని అంటే ఏం చెప్పినట్టు నరేంద్ర మోడీ ఆడు ఓడిపోయినా కూడా నరేంద్ర మోడీ ఇడు ఉంటాడని చెప్పదలుచుకుండా కర్ణాటకలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని స్పష్టంగా ప్రజలు తిరస్కరించిండు ఆ విధానము ఆ ప్రభావము తెలంగాణ ఉండదు అని అంటే నరేంద్ర మోడీ గారికి అక్కడ ఓటమి చెందినా తెలంగాణలో ఆ ప్రభావం ఉండదని చెప్పదలుచుకుండా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణలో గెలవదని చెప్పదలుచుకుండా ఈ రెండిట్లలో స్పష్టత లేదు అంటే అస్పష్ట రాజకీయాల ముసుగులో అస్థిరత రాజకీయాల నేపథ్యంలో తమ పార్టీని కాపాడుకోవాలని తండ్రి కొడుకుల తాపత్రయము దక్షిణ తెలంగాణ దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి స్థానము లేదు కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక కావచ్చు పోయిన ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టలే ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశానికి సంబంధించిన బీజేపీకి స్థానం లేదు దాన్ని ఇక్కడి ప్రజలు తిరస్కరించారు बीजेपी।